వ్యవసాయం చేస్తూ పిల్లల్ని ఎట్లా పోషించాలి, ఎట్లా పోషించాలి, వీళ్ళకి ఎట్లా భవిష్యత్ మంచి భవిష్యత్తు ఎట్లా ఇవ్వగలుగుతానని తనకి అసలు ఆన్సర్ దొరకలేదు. అవి ఎదుర్కోలేక అప్పుడు ఇల్లు గడవడం కూడా కష్టంగానే ఉండేది. ఒకసారి పంట నష్టం వచ్చేది, అక్కడ ఒక హ్యాపీ ఫ్యామిలీ, కానీ మా మదర్ చనిపోయారు. పరిస్థితులు బాగాలేకున్నా కూడా ప్రైవేట్ స్కూల్లో చదివించాను నేను. కానీ మళ్ళీ మెయింటెనెన్స్ కష్టం ఉంటుంది, ఇల్లు గడవడం కష్టంగా ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఫీజులు కట్టాలి, పిల్లలకి బ్యాగ్స్, స్కూల్లో ఓపెన్ అవుతుంది అంటేనే ఇంట్లో టెన్షన్. వ్యవసాయం చేస్తూ అక్కడ ఏమీ అభివృద్ధి ఉండదు అని చెప్పి సిటీకి వచ్చి ఇలాంటి సేవల ద్వారా పిల్లలకి భవిష్యత్తుకి తల్లిదండ్రులకి భరోసానిస్తే ఎవరైనా ముందు ఎవరు రాకుండా ఉంటారు. అవును కదా. హాయ్ వంత గారు. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నేను బాగున్నాను, మీరు చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ శారీ, మీ అపీరియన్స్, ఆ చైన్ చాలా బాగుంది మీకు. థ్యాంక్స్ అండి. మీరు ఎక్కడండి, మీ ప్రాపర్ ఎక్కడ? మాది ఇక్కడ హైదరాబాద్ అండి. హైదరాబాద్ లోనే. మీరు మ్యారీడా? మ్యారీడేనా? ఓకే. ఎప్పుడు, ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్? నా మ్యారేజ్ 20 ఇయర్స్ అవుతుంది. 20 ఇయర్సా? అవును. అవునా? అవును. అంటే మీకు ఏ వయసులో మ్యారేజ్ అని తెలుసుకోవచ్చా? నాకు 18 ఇయర్స్. అంత చిన్న వయసులో చేసుకున్నారు? అవునండి. అప్పుడు మా నానమ్మ వాళ్ళు చిన్న అంటే 17-18 ఇయర్స్ వచ్చిందంటే అమ్మాయికి పెళ్లి చేయాలి అనే ఆలోచనలో ఉండేవాళ్ళు అప్పుడు. ఓకే ఓకే. ఇంకా పెద్దవాళ్ళ ఆలోచన ప్రకారంగా 18 ఇయర్స్ తర్వాత అమ్మాయికి పెళ్లి చేయాలనేది మైండ్ సెట్ ఉండేది. చేసేసుకున్నారు. సో 20 ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్, మ్యారీడ్ లైఫ్ మీది. పిల్లలు ఉన్నారండి? ఇద్దరు అబ్బాయిలు అండి. ఇద్దరు అబ్బాయిలే. పేర్లు? ప్రత్యూష్ పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి ఆరుష్. ఏం చేస్తారు? పెద్ద అబ్బాయి బిఏ ఫిలిం అండ్ మీడియా. ఓకే. చదువుతున్నాడు అన్నపూర్ణ ఇన్స్టిట్యూట్ లో. చిన్న అబ్బాయి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్. మీ స్టడీస్ ఎక్కడ వరకు చదువుకున్నారు? ఇంటర్ వర్క్ చేశారు. మరి ఇప్పుడు మ్యారీడ్ లైఫ్ ఇలా ఉంది, ఫ్రెండ్స్ ఎవరు లేరా అండి? ఫ్రెండ్స్ తక్కువే. పిల్లల్ని చూసుకోవడమే సరిపోయింది. ఇంకా ఫ్రెండ్షిప్ అట్లా బయటకి వదిలే, ఒక్క పూట కూడా వదిలి బయటకు వెళ్ళే సిచ్యువేషన్ లేకుండే. పిల్లలు 5-10 ఇయర్స్ వరకు అయినా కూడా మీరే చూసుకున్నారు. మామూలుగా ఇప్పుడు ఒక మీకు బెస్ట్ ఫ్రెండ్ అనే వాళ్ళు ఎవరు లేరా? ఉంటుండే. ఇంకా ఇప్పుడు ఎక్కడో వాళ్ళు ఎక్కడ ఉన్నారు తెలియదు. ఓకే వంత గారు, మీ చైల్డ్హుడ్ గురించి ఏమైనా చెప్తారా మాకు? నా చైల్డ్హుడ్ అంతా మా విలేజ్ లో. ఎక్కడంది, ఏ విలేజ్? మాది ఇబ్రహీంపట్నం దగ్గర ఉప్పరగుడ అని ఒక విలేజ్ ఉంటది. అక్కడ మా మదర్, ఫాదర్, నాకు చెల్లి, ఒక తమ్ముడు. అక్కడ ఒక హ్యాపీ ఫ్యామిలీ, కానీ మా మదర్ చనిపోయారు. ఏ వయసులో అండి? నేను 12-13 ఇయర్స్ ఉన్నప్పుడు. అంత చిన్న వయసులో? ఎలా ఎలా ఏమైంది? మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఏం లేదు, కానీ మీ లైఫ్ గురించి తెలుసుకోవడానికి. అప్పుడు మా ఫాదర్ ఫార్మింగ్ అనమాట, వ్యవసాయం చేసేవాళ్ళు. మా మదర్ కూడా మా ఫాదర్కి హెల్ప్ చేసేవారు. ఇద్దరు కష్టపడి మా ముగ్గురికి స్టడీస్ కోసం అని చెప్పి చాలా కష్టపడి వాళ్ళు ఇద్దరు. అప్పుడు ఇల్లు గడవడం కూడా కష్టంగానే ఉండేది. ఒకసారి పంట నష్టం వచ్చేది, అట్లా ఇంట్లో అట్లా ఉండేది పరిస్థితి. ముగ్గురం మేము, పిల్లలు ముగ్గురం కదా. అవును. అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో వేయాలనుకున్నా ఇబ్బంది, పిల్లలు ఇబ్బంది పడతారేమో అని చెప్పి పరిస్థితులు బాగాలేకున్నా కూడా
ప్రైవేట్ స్కూల్లోనే చదివించాను మిమ్మల్ని. కానీ మళ్ళీ మెయింటెనెన్స్ కష్టం ఉంటుంది, ఇల్లు గడవడం కష్టంగా ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఫీజులు కట్టడం కానీ పిల్లలకి అని బ్యాగ్స్ స్కూల్లో ఓపెన్ అవుతుంది అంటేనే ఇంట్లో టెన్షన్. అవును, అన్ని కొనాల్సి వస్తుంది అని చెప్పేసి బుక్స్ కొనాలి, బ్యాగ్, షూస్. అవును, చాలా ముగ్గురికి ఉన్నారు, ముగ్గురికి ఒకరికి ఉంటే అందరికి కొనాల్సింది ఇంకా ముగ్గురు చదువుకోవడానికి. అట్లా కష్టంగానే ఉండేది అప్పట్లో ఆ పరిస్థితుల్లో. ఇంకా మా మదర్ ఆ సిచ్యువేషన్ని పిల్లల భవిష్యత్తు ఎట్లా ఉంటుందో తనకు అర్థం కాలేదు. ఆ వ్యవసాయం చేస్తూ పిల్లల్ని ఎట్లా పోషించాలి, ఎట్లా పోషించాలి, వీళ్ళకి ఎట్లా భవిష్యత్ మంచి భవిష్యత్తు ఎట్లా ఇవ్వగలుగుతానని తనకి అసలు ఆన్సర్ దొరకలేదు. అవి ఎదుర్కోలేక ఫాదర్ సపోర్ట్, మా ఫాదర్ సపోర్ట్ చేసినా అది నష్టం వచ్చేది కదా అప్పట్లో. లాస్ అయ్యేసరికి చాలా డిసప్పాయింట్ అయ్యారు, డిసప్పాయింట్ అయ్యి పిల్లల భవిష్యత్తు కోసం అని ఆలోచన పడ్డారు అనుకుంటే ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఎక్కువ అట్లనే మా గురించి ఆలోచించేది మా మమ్మీ. అంటే ఏ విధంగా ఏం చేశారండి మదర్? మా మమ్మీ ఇదిగో సూసైడ్ చేసుకుని ఇంకా ఎదుర్కోలేక అట్లా అప్పట్లో ఆ సిచ్యువేషన్ ఎవరు లేరు అప్పుడు. అంటే జాయింట్ ఫ్యామిలీలోనే ఉండే కానీ అప్పుడు అందరికీ అట్లనే ఉండే పరిస్థితి మా ఊర్లో ఉన్నప్పుడు అయితే. ఎవరు హెల్ప్ చేయడానికి అలా లేదు, ఆ భరోసా ఇవ్వడానికి అట్లా ఎవరు లేరు. కానీ తొందరపడి అంటే మీతో ఏమైనా మాట్లాడారా, చెప్పారా అలా ఏమైనా చేసేప్పుడు? అసలు మాకు అంటే లైక్ అంటే చివరిగా మాట్లాడడం కానివ్వండి, అలా ఏమైనా చెప్పలేదు. కానీ ఆమెకు అదే టెన్షన్, పిల్లలు టెన్షన్ తోనే అలా చేశారు. ఎట్లా ఏంటి అసలు ఆమెకేం? ఎవరు చూసారు ఫస్ట్? ఇంకా చూసి మీరు తెలిసిన వెంటనే మీరే మీకేమనిపించింది? ఇంకా మేము షాక్ లో ఉన్నాం అప్పుడు, మేము చిన్నగా ఉండే కదా. అవును అవును, 12 ఇయర్స్ అలా ఉన్నాడు. మా చెల్లె ఇంకా చిన్నగా ఉండే, తమ్ముడు ఇంకా. మీకు అప్పుడు అవగాహన ఉందా అండి మమ్మీ లేరు అని చెప్పేసి? ఇంకా ఇంకా అప్పుడప్పుడే నేను 12-13 ఇయర్స్ అంటే అప్పుడప్పుడే కదా. ఆ టైంలో అట్లా అయ్యేసరికి ముగ్గురం అసలు ఏం అర్థం కాని సిచ్యువేషన్లో. మా నాన్నమ్మ తర్వాత మా నాన్నమ్మ మమ్మల్ని చూసుకుంది. మంచి నాన్నమ్మ చూసుకున్నారు. వనిత గారు, మామూలుగా మనం పని మీద వెళ్తూనే ఉంటాం బయటికి అటు ఇటు వెళ్తున్నప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాం. కొంతమంది ఆకలితో అక్కడ ఏడవడం కానివ్వండి, కొంతమంది ఏదైనా సాయం చేయండి నాకు ఈ ప్రాబ్లం ఉంది అని అనడం కానివ్వండి, మా ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగాలేదు ఏదో కొంత సాయం చేయండి అని అలా అనడం ఇలా చూస్తూ ఉంటాం. అలా చూసినప్పుడు మీరు ఒక అర్జెంటుగా ఒక పని మీద బయటికి వెళ్తున్నారు, అక్కడ ఒక ఇన్సిడెంట్ చూశారు, అలా రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు, ఆకలి వేస్తుందని అరుస్తూ ఉన్నాడు, మీరు చూస్తే ఏం చేస్తారు? గ్యారంటీ హెల్ప్ చేస్తాం కదా. అట్లాంటి సిచ్యువేషన్ వదిలేసి వెళ్ళలేము, గిల్ట్, వెళ్ళినా కూడా గిల్ట్ ఉంటుంది హెల్ప్ లేకుండా వెళ్ళాము. చాలా మంది చూసి అయ్యో అనుకుంటారు వెళ్ళిపోతారు కదా. హెల్ప్ చేసి నేనైతే హెల్ప్ చేసి మీరైతే హెల్ప్ చేస్తారా? హెల్ప్ చేస్తాను. ఈ హెల్పింగ్ నేచర్ అనేది అంటే ఎప్పుడు బిల్డప్ అయింది మీ దాంట్లో? తర్వాత ఇలా మన దేశానికి ఒక సేవ చేయాలనే ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? అమ్మ నాన్న ఆశ్రమంకి వెళ్ళినప్పుడు దాని ద్వారానే నాకు సేవ అనేది చేయాలని. ఆశ్రమం విజిట్ చేశారు మీరు? ఆశ్రమం విజిట్ చేశాను, అక్కడ నుండే నాకు సేవ చేయాలని ఒక ఆలోచన వచ్చింది. ఫస్ట్ వాళ్ళని చూడంగానే నేను షాక్ అయినా, అంతమంది అసలు ఇట్లా కూడా ఉంటారా, ఇట్లాంటి వాళ్ళు ఇంతమంది ఉంటారా, ఇట్లా కూడా సేవ చేస్తారా, ఇట్లా కూడా చేయొచ్చా అప్పుడు మీకు తెలిసింది? అప్పుడు ఫస్ట్ టైం అప్పటి వరకు ఇల్లు ఇంకా ఇంట్లో ఇదే కదా, పిల్లలు ఇదే ఆలోచన. అక్కడికి వెళ్ళిన తర్వాతే మనం ఏం ఆలోచిస్తున్నాం, ఆలోచన విధానం అనేది అక్కడ నుంచి. సో ఇలాంటి వాళ్ళకు నా తరపున నేను ఎంతో ఏదో ఎంతో కొంత సాయం చేయాలని అనిపించింది అప్పుడు. అనిపించింది అప్పటి నుంచి అనిపించింది. సో ఫస్ట్ మీరు ఎవరికి ఇలా హెల్ప్ చేశారు మీ తరపు నుంచి? అక్కడనే కాదు ఇక్కడైనా. ఇంకా అక్కడ వెళ్ళిన కొద్ది రోజుల్లోనే మాకు ఈ సేవా భారత్ తెలిసింది. వన్ ఆర్ టూ మంత్స్ లోనే ఇంకా ఇది మంచి ఆప్షన్ సేవ చేయడానికి అని చెప్పి
సేవాభారత్ ద్వారా ఇక్కడికి ఫస్ట్ సేవాభారత్కే వచ్చాను. సేవాభారత్కే వచ్చారు, ఓకే. ఫస్ట్ ఇక్కడే ఈ సేవాభారత్ ప్రోగ్రామే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిందంటారా? అంతే. సేవాభారత్ కాన్సెప్ట్ పిల్లల గురించి కాబట్టి నాకు అట్లా నచ్చింది. స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ సరిగ్గా ఫుడ్ స్టడీ లేకుండా ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం, మీకు అలా చూసినప్పుడు ఏమనిపించింది? వాళ్ళ గురించి ఒక థాట్ ఏమనిపించింది? అది నాకు కూడా తెలుసు కదా. ఎగ్జాక్ట్లీ, నా చిన్నప్పుడు మా ఇంట్లో పరిస్థితులను బట్టి కూడా నాకు తెలుసు ఆ ఫుడ్ గురించి కానీ, ఆ ఫెసిలిటీస్, పిల్లలకి మెయింటెనెన్స్. అవును, మీకు చూసారు మీరు ఆ ప్రాబ్లం తట్టుకోలేకనే మమ్మీ కూడా అలా కదా. మీరు బెస్ట్ గా ఇంకా చెప్పొచ్చు, మీరే ఎక్స్పీరియన్స్ చేశారు. ఇంకా ఇట్లాంటి సేవా సంస్థలు, ఇట్లాంటి సేవల ద్వారా పిల్లలకి, భవిష్యత్తుకి, తల్లిదండ్రులకి భరోసానిస్తే ఎవరైనా ముందు ఎవరు రాకుండా ఉంటారు. మా నేను ఎక్కువ బాధపడిన విషయం అయితే మా మమ్మీని మేము కోల్పోవడమే. కానీ ఇంకొవ్వరు పిల్లలు అట్లా మదర్ని అట్లా కోల్పోవద్దు అని చెప్పి నేను అట్లా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నాను, ఈ సేవాభారత్ నేను ఎప్పుడైనా మా హస్బెండ్తో ఒక పట్టు చీర కొనుక్కుంటాను, లేదంటే షాపింగ్కి వెళ్తాను, అట్లా కాకుండా ఈ సేవాభారత్కి వెళ్తాను అంటే సపోర్ట్ చేసింది. చూడు, చేశారా? అప్రిసియేషన్ చేశారు. హస్బెండ్ కూడా మంచి సపోర్టివ్ ఉన్నారు. అది కూడా హ్యాపీ మూమెంట్. సూపర్. అవును, నాకైతే అట్లా అనిపించింది. హ్యాపీ మూమెంట్ అంటే మా లైఫ్ లో అదైంది ఇదైంది అని చెప్తారు కానీ, మీరు సేవ చేయడం హ్యాపీ మూమెంట్ అని చెప్పారు కానీ సూపర్. చివరిగా వనిత గారు, సేవా భారత్ గురించి ఏం చెప్తారు ప్రజలకి, చూసే వాళ్ళకి? ఇప్పుడు మీరైతే ఇన్స్పైర్ అయ్యి ఇంత దూరం వచ్చారు కదా, అలానే ఇప్పుడు చూస్తారు ఈ వీడియోని కూడా, ఇంటర్వ్యూని. సో జనాలకి ఏం చెప్పాలనుకుంటారు సేవా భారత్ గురించి? ఒక చిన్న మాట. సేవా భారత్ అనేది వడ్డిచ్చిన విస్తరలాగా ఉందండి. అందులో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సేవా భారత్ లో మెంబర్ అయ్యి డైరెక్ట్ గా వచ్చి సేవ చేసి ఆనందం పొందడమే సేవా భారత్ అని నేను అనుకుంటున్నాను. సూపర్ అండి, చాలా బాగా చెప్పారు అంత గారు. అండ్ మీ లైఫ్ లో మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మీ సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ.